పామును చూడగానే చాలా మంది వణికిపోతుంటారు. పాము కనిపించిన వెంటనే దానిని చంపడమో దూరంగా తరిమి కొట్టడమో చేస్తుంటారు. పాము కాటు వేసినప్పుడు విషాన్ని విడుదల చేస్తుందని మనందరికీ తెలుసు. అయితే పాము కాటు వేసే సమయంలో ఎంత విషం విడుదల చేస్తుంది, పాము కాటు వేసిన తరువాత ఎంత సమయంలో మనిషి చనిపోతాడు అనే దానిపైన ప్రతి ఒక్కరికి ఖచ్చితమైన అవగాహన ఉండాల్సిందే. పాములు విడుదల చేసే విషం పరిమాణం బట్టి, వాటి జాతులను బట్టి మారుతుంది. పాము కాటు నుంచి తమను తాము రక్షించుకోవాలంటే వాటి గురించి కనీస అవగాహన చాలా ముఖ్యమంటున్నారు నిపుణులు. కొన్ని పాములు ఎక్కువ విషపూరితమైనవి, మరికొన్ని తక్కువ విషపూరితమైనవి ఉంటాయి. విషపూరితమైన పాములు కాటు వేస్తే కొన్ని నిమిషాల్లోనే పాయిజన్ శరీరానికి మొత్తం పాకుతుంది. తక్కువ విషపూరితమైన పాము కాటు వేస్తే గంటల వ్యవధిలోనే విషం బాడీలోకి పాకుతుంది. ఏ పాము కాటు వేసినా సమయానికి ట్రీట్మెంట్ అందకపోతే ప్రాణాలు పోవచ్చు. ప్రపంచంలో అత్యంత విషపూరితమైన పాముల్లో కింగ్ కోబ్రా ఒకటి. ఇది ఒక్క కాటుతో 200 నుంచి 500 మిల్లీగ్రాముల విషాన్ని విడుదల చేస్తుంది. ఏదేమైనా పాము కాటుకు గురైతే వెంటనే వైద్యుని సహాయం పొందడం చాలా ముఖ్యం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.